ఐపీఎల్ 2022 సీజన్లో ఈరోజు అంటే శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్లో ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఆఖరి ఓవర్లో జరిగిన ఒక పెద్ద హైడ్రామా ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించింది. ఇక దాంతో ఢిల్లీ జట్టు మొత్తం ఒక్కసారిగా ఊగిపోయారు. జరిగిన విషయం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఐపీఎల్లో మరొక నోబాల్ వివాదం రాజుకుంది. రాజస్థాన్ రాయల్స్తో ముంబైలోని వాకాడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో మెకాయ్ వేసిన చివరి ఓవర్లో ఢిల్లీ పవర్ హిట్టర్ అయిన రోమన్ పోవెల్ తొలి 3 బంతుల్లో వరుసగా 3 సిక్సులు బాదాడు. ఫస్ట్ బాల్ని ఓవర్ పిచ్ డెలివరీగా విసిరిన మెకాయ్ 2 బంతిని ఫుల్ లెంత్ డెలివరీ రూపంలో విసిరాడు. ఆ తర్వాత 3 బంతిని యార్కర్గా వేసేందుకు ప్రయత్నించగా బంతి చేయి జారి హై ఫుల్ టాస్ రూపంలో వెళ్ళిపోయింది. అయినా ఆ బంతిని మిడ్ వికెట్ దిశగా 6గా పోవెల్ మలిచేశాడు. కానీ ఆ బంతి నో బాల్ అని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ డగ్అవుట్ నుంచి ఫీల్డ్ ఎంపైర్కు సిగ్నల్ ఇస్తూ వివాదానికి తెరతీశాడు. కెప్టెన్గా రిషబ్ పంత్ డగ్అవుట్ నుంచి ఆ బంతి నోబాల్ అని సైగలు చేయడంతో క్రీజ్లోని రోమన్ పోవెల్, కుల్దీప్ యాదవ్ కూడా ఫీల్డ్ ఎంపైర్లతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఫీల్డ్ ఎంపైర్ నితిన్ మీనన్ బంతిని లీగల్ డెలివరీగానే ప్రకటించాడు. దాంతో సహనం కోల్పోయిన రిషబ్ పంత్ మైదానంలోని పోవెల్, కుల్దీప్ యాదవ్ను డగ్అవుట్కి వచ్చేయమని సైగలు చేయడం మొదలుపెట్టాడు. అయితే దీంతో ఇద్దరు ఒక 2 అడుగులు ముందుకు కూడా వేశారు. వెంటనే ఎంపైర్ నితిన్ మీనన్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు మాత్రం వినలేదు. అదే సమయంలో పంత్ మరో తప్పిదం కూడా చేశాడు. ఫీల్డ్ ఎంపైర్లతో ఢిల్లీ బ్యాటర్లు మాట్లాడుతున్న సమయంలోనే ఢిల్లీ క్యాపిటల్ టీమ్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ అంబ్రేను బలవంతంగా మైదానంలోకి పంపించాడు. దాంతో అంబ్రే వచ్చి ఎంపైర్ నితిన్ మీనన్తో మాట్లాడే ప్రయత్నం చేయగా అతను ఒప్పుకోలేదు. వెంటనే మైదానం వెలుపలికి వెళ్ళిపోవాల్సిందిగా అంబ్రేని నితిన్ మీనన్ కోరడం జరిగింది. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం అలాగ మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగ్అవుట్ నుంచి ప్లేయర్ లేదా కోచ్ లేదా సహాయ సిబ్బంది రావడానికి వీల్లేదు. ఒక ఫిజియోకి మాత్రమే, అది కూడా ఆటగాడు గాయపడినప్పుడు మాత్రమే ఓవర్ మధ్యలో వచ్చేందుకు ఎంపైర్లు అనుమతిస్తారు. కానీ ఓవర్ల మధ్య గ్యాప్ లేదా బ్రేక్ సమయంలో డగ్అవుట్ నుంచి వేరెవ్వరు కూడా రావడానికి వీల్లేదు. రూల్స్ బ్రేక్ చేసిన ప్రవీణ్ అంబ్రేకి జరిమానా పడే అవకాశం ఉంది. అలానే మ్యాచ్ సమయాన్ని వేస్ట్ చేసిన రిషబ్ పంత్ని కూడా మ్యాచ్ రిఫరీ మందలించడం లేదా జరిమానా విధించడం కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ నోబాల్ కోసం వాదిస్తున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ పంత్ వినలేదు. అలాగే కుల్దీప్ యాదవ్ మైదానం నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో అతన్ని రాజస్థాన్ స్పిన్నర్ చాహల్ పట్టుకుని ప్రయత్నం చేశాడు. కానీ అతను వినలేదు. మొత్తంగా రిషబ్ పంత్ నోబాల్ కోసం అడిగిన తీరుపై మ్యాచ్ కామెంటేటర్లు సైతం పెదవి విరిచారు. ఇక ఇంత పెద్ద హై డ్రామా తర్వాత కనుక మనం చూసినట్టయితే గెలవాల్సిన మ్యాచ్ కాస్త ఓడిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.